వెళ్ళండి. ప్రజా ప్రజాస్వామ్యంలో ఎవరెవరితేనే గుర్తు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మా గుర్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే మేము సింగిల్ గా వస్తాము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. గుర్తులు పెట్టుకోవచ్చు, దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆల్రెడీ 2014లో ఇదే ఫార్ములాతో వచ్చారు మీరు. మరి మీరు 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 20 సీట్లు, మీకు ఒక సీట్ ఎందుకు కట్టబెట్టారు? ఇదే ఫార్ములా కదా, మళ్ళీ ఇదే ఫార్ములాతో వస్తారు. మీరు ఇంకొక మాట కానీ వాళ్ళు అదే పదే పదే చెప్తారు కదండి, ఆయన చరిష్మాను, పవన్ కళ్యాణ్ కున్న చరిష్మాను, ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో సీట్ల రూపంలో చూడకూడదు అంటున్నారు కదండి వాళ్ళు. ప్రజా సమస్యల గురించి మాట్లాడమని చెప్తున్నాం. చూడండి ఇంకోటి కూడా మాట్లాడింది ఏంటి చెప్పండి చెప్పండి చెప్పండి. షకీర్ గారు అంటున్నారు 2019లో మేము కలిసి వచ్చా అంటే, అంటే షకీర్ గారు ఏమన్నా కదా రోజు కళ్ళజోడు పెట్టుకుంటారో అర్థం కాదు. రాజకీయ విషయాల్లో అవగాహన ఉన్నారా లేదా? మేము 2019లో టీడీపీతో అలయన్స్ లో మేము పోటీకి వెళ్ళావా? 2014 వచ్చిందా కంటెస్ట్ చేశామా? మీరు 2014 అంటున్నారు మేము కంటెస్ట్ చేశామా? ఒక సీట్ వచ్చిందా మాకు? మీరు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడానికి మద్దతు ఇచ్చాము కోటమికి. మేము పోటీలో లేను, రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఓటు తీర్చకూడదు అనుకున్నాం. అధికారం రామంగా మేము పోటీ చేయలేదు. మేము మీలాగా మేము సింగిల్ గా పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఎలా మాట్లాడతారు? మీరు ఎలా మాట్లాడతారు? మేము 2014 వెళ్ళాము అనే విషయాలు మీరు ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తారు? ప్రజలు 2014లో ఈ ఫార్ములాతో ఓకే అండి. 2014లో అప్పుడు అసలు కలిసి పోటీ చేయలేదు. 2019లో కూడా కలిసి పోటీ చేయలేదు. ఫార్ములాతో వచ్చారు ఎందుకంటే వైసీపీకి 2019లో బీజేపీతో కలిసి పోటీ చేసిందండి టీడీపీ. బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ రోజు 2014లో. ఓకే లక్ష్మీపార్వత గారు 2014లో బీజేపీకి సపోర్ట్ చేశారండి పవన్ కళ్యాణ్. ఓకే అండి ఓకే శేఖరరావు గారు రైట్ అండి. మీరు ఇంటరప్ట్ చేయకూడదు నేను మాట్లాడటం. 2014లో ఫార్ములాతో వచ్చారు, అందువల్ల 2019లో 23 కట్టు పెట్టారనే మాట చెప్పాను. మీరు అర్థం చేసుకోవటం తప్పు ఉంటే దాన్ని నాకు ఆపాదించారు. ఈ ఫార్ములా ఫెయిల్ అయింది అందుకే. మీరు అర్థం చేసుకోవటంలో తప్పు ఉంది. మీరు దాన్ని మిగతా ముగ్గురు ఉన్నారు కదా, మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. షాకీర్ గారు మరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మరి మీ సంక్షేమ పథకాలు మీకు ఓట్లు రాలుస్తాయా? 2024లో జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కిస్తాయా? అభివృద్ధి సున్నాను చేశారు,
సో ఓన్లీ సంక్షేమ పథకాల మీదనే దృష్టి సారించారు. ధాన్య ఓట్లకు మొదటి నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఓట్లను కొనుగోలు చేసగానే ముందుకు సాగి సంక్షేమ పథకాలను పదే పదే అవే ఇచ్చారు, అభివృద్ధి వైపు చూడలేదు అని విమర్శలు చాలా పెద్ద పెట్టిన విమర్శలు గుప్పిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పండి, మీకు అవి ఎంతవరకు ఆ నోట్లు ఇప్పుడు మీకు ఓట్లుగా మారబోతున్నాయి? సంక్షేమ పథకాలు ఇస్తే మీరు మేము ఓట్లు కొన్నామంట, సరే ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను అడుగుతాను అభివృద్ధికి డెఫినేషన్ ఏంటండి, బీయింగ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నేను చెప్తాను అభివృద్ధి అంటే ఏంటండి, బిల్డింగ్లు కట్టడం రోడ్లు కట్టడం, వినండి ఎందుకు లేవండి, ఎందుకు లేవండి చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ బేస్ మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుంది, 2 కోట్ల తినేవాడు 3 కోట్ల తినాలి, స్కూల్కి వెళ్ళటానికి నేర్చుకుని వాడు స్కూల్కి వెళ్ళాలి, కనీస విద్యా ప్రమాణాలకు నోచుకుని వాడు విద్యా ప్రమాణాలకు, ప్రతి రాష్ట్రం యొక్క అంటే ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాథమిక విధులు ఏంటి, విద్యా వైద్యం. ఈ రోజు మీరు చూడండి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి 1 స్థానం ఉంది. ఇందాక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే 10 లక్షలు ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ సరిగా చెల్లించట్లేదని, ఆరోగ్యశ్రీ కార్డు తో వచ్చిన వాళ్ళందరికీ వైద్యం అందించలేదని చెప్పిన సందర్భాలు మేము కూడా చూసామండి. అలాంటి ఇప్పుడు 25 లక్షలు అంటున్నారు, అది 10 లక్షలు చేయమని 25 లక్షల పేరు చెప్తే ఏం చేస్తారండి? హాస్పిటల్స్ అన్ని మాకు చెల్లించట్లేదని అడుగుతున్నాయి, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫైనల్ గా ఇది ఒక్కదానికి సమాధానం చెప్పండి, ఎందుకంటే పేదలందరూ ఎదురు చూసేది దానికి మనం విద్యా